హే గాయస్ నేను మీ యశ్వంత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఫర్ యూ బ్లాక్ అండ్ మూవీని నాకు తెలిసి అందరూ చూసే ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఆబ్వియస్లీ మూవీ యొక్క ఎండ్లో చాలా పెద్ద ట్విస్ట్ని ఇచ్చారు అది అంత పెద్ద ట్విస్ట్గా అనిపించలేదు బికాస్ మన రాక్ డ్వైన్ జాన్సనే లాస్ట్ వన్ మంత్గా చాలా ఇంటర్వ్యూస్లో దీని గురించి చెప్పారు ఓపెన్ గా వెల్కమ్ హోమ్ అని చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేశారు సో అందువల్ల నాకు తెలిసి ఇప్పుడు ఆ సీన్ పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు బట్ ఎనీవేస్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎలాగా ఫ్యూచర్ ఆఫ్ డిసిని పుష్ చేయబోతుందని చెప్పేసి ఫుల్గా చూసేద్దాం దీన్ని టెక్నికల్గా పోస్ట్ క్రెడిట్ అని చెప్పలేము ఇది ఆ ఫస్ట్ క్రెడిట్ వెళ్ళేటప్పుడు వచ్చే ఒక మిడ్ క్రెడిట్ సీన్ అండ్ పక్కాగా ఆ మూవీ యొక్క కంటిన్యూషన్ కి తగ్గట్టు ప్లేస్ చేశారు ఆబ్వియస్లీ ఇప్పుడు మన బ్లాక్ అడమ్ ఆ కాంటక్ట్ ని కంట్రోల్ తీసుకున్నారు ఒక కింగ్ గా మారుతున్నారు సో అతను ఇప్పుడు ఆ కాండకు యొక్క థ్రోన్ రూమ్ కూర్చున్నట్టు చూపించారు సో ఆ థ్రోన్ రూమ్ని ఇంకా కొంచెం బాగా చూపించుంటే ఇంకా సూపర్గా ఉండేది బట్ ఇప్పుడు అతను సపరేట్గా ఉన్న సమయంలో కరెక్ట్గా అమెండా వాలర్ వచ్చి బ్లాక్ అడమ్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు సో ఆమె ఒక డ్రోన్ మూలికంగానే మన బ్లాక్ ని కాంటాక్ట్ అవుతున్నారు ఆ డ్రోన్లో హోలోగ్రామ్ అపేర్ అయ్యి ఈ సైడ్ మన బ్లాక్ అడమ్ని చూసి ఈ కాడాక్ట్ని నేను నేను కంట్రోల్ చేయకుండా చూసుకోవాలని ట్రై చేశాను బట్ అది కుదరలేదు సో అందువల్ల ఈ కాంటాక్ట్ని నీ ప్రిజన్గా మార్చబోతున్నాను మా ప్రిజానికి నువ్వు రాకపోతే ఈ కాడాక్టే నీ ప్రిజన్ సో దీంట్లో ఉన్నంత వరకే నువ్వు సేఫ్ దీన్ని దాటి నువ్వు బయటికి రాకు బయటికి వస్తే అని చెప్పేటప్పుడు ఆబ్వియస్లీ మన అడమ్ నాకు నువ్వు ఆర్డర్ ఇస్తున్నావా నన్ను ఆపే ఫోర్స్ ఈ లోకంలోనే లేదు అని చెప్పేటప్పుడు మన అమెండా ఈ లోకంలో లేకపోతే ఏంటి వేరే లోకం నుంచి నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని దింపితే నువ్వు తట్టుకోలేవు అని మెన్షన్ చేస్తారు ఆబ్వియస్లీ మన అమెండా వాలర్ ఈ చోట్ల మన సూపర్ మ్యాన్ మట్టు కాకుండా పాస్బుల్లి మార్షన్ మ్యాన్హాండర్ని కూడా చేర్చి చెప్పుండొచ్చు గ్రీన్ ల్యాంటన్ ఆ టైంలో వస్తారా అని తెలియట్లా మేబీ అలా ఉంటే గ్రీన్ ల్యాంటన్ కూడా చేర్చి చెప్పుండొచ్చు ఉండొచ్చు బట్ క్లారిటీగా మనకి అర్థమవుతుంది అమెండా వాళ్ళ సూపర్ మ్యాన్ను మట్టుకే మెన్షన్ చేస్తున్నారు సో దీన్ని విన్న వెంటనే మన బ్లాక్ అడమ్ లైట్గా స్మైల్ చేసి ఓ అలాగా స్పేస్లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారా అప్పుడు అందరినీ ఒకటిగా కలిసి రమ్మను సపరేట్ సపరేట్గా వచ్చి నాతో దెబ్బలు తిరిపించుకు అని ఒక డైలాగ్ చెప్పి టక్ని ఆ డ్రోన్ని స్మాష్ చేస్తున్నాడు సో ఇలాగే జరుగుతుందని మన అమెండా వాళ్ళకి ముందే తెలుసు అనుకుంటా సో అందువల్ల సూపర్ మ్యాన్ మీరు కొంచెంసేపు వెయిట్ చేసి వినండి అని చెప్పుంటారు కరెక్ట్గా ఆ డ్రోన్ పగిలిన వెంటనే ఆ చోట మన సూపర్ మ్యాన్ ఎంట్రీ ఇస్తున్నారు అండ్ మన సూపర్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు అక్కడ మ్యాన్ ఆఫ్ స్టీల్ థీమ్ ప్లే అవ్వదు ఆ పాత జాన్ విలియమ్స్ థీమే ప్లే అవుతుంది అది నిజంగా చాలా సూపర్ అయిన థీమే చాలా ఐకానిక్ బట్ ఎందుకు ఆ థీమ్ ఎక్కడెప్పుడు ప్లే అవుతుందనే తెలియట్లా ఆ మ్యాన్ ఆఫ్ స్టీల్ థీమే రియల్లీ వేరే లెవెల్గా ఉంటుంది దాన్నే ప్లే చేసి ఉండొచ్చు ఒకవేళ శ్రై నర్వస్ కంటిన్యూ అవ్వదు అనే విషయాన్ని దీని ద్వారా చెప్తున్నారేమో ఏది ఎలాగో హెన్రీ కాబిల్ సూపర్ మ్యాన్ వచ్చేసారు కొంచెం కొంచెంగా మిగతావన్నీ అడిగి తీసుకుందాం ఏమంటారు సూపర్ మ్యాన్ ఎంట్రీ అయి నువ్వు ఒక్కడివే ఈ లోకాన్ని చాలా నర్వస్ చేశావు ఇలాగ ఒకటి చేసి చాలా రోజులయ్యింది సో మనం మాట్లాడి తీర్చుకుందామా బ్లాక్ అడమ్ అలా అని ఒక డైలాగ్ చెప్తున్నారు సో ఈ చోట్ల డైరెక్ట్గానే మన సూపర్ మ్యాన్ కన్విన్స్ చేయడం ఆర్ పాసిబుల్లీ ఫైట్ చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు దీని తరువాత ఏం జరుగుతుంది అని మనం బ్లాక్ అడమ్ టూని చూస్తేనే తెలుస్తుంది బట్ మన బ్లాక్ ఆడమ్ ఎవరికి కంట్రోల్ అయ్యే పర్సన్ కాదు సో అతను ఈ సైడ్ మన సూపర్ మ్యాన్ చూస్తాడు దాంతో ఈ మూవీ కంప్లీట్ అవుతుంది సో టెక్నికల్లీ ఈ చోట్ల ఒక చిన్న ఫైట్ వస్తుంది అని అనుకుంటున్నాను మాట్లాడి తీర్చుకుంటారా అంటే అది డౌటే మన బ్లాక్ అడమ్కి మ్యాన్ యొక్క పవర్స్ గురించి తెలిసే ఛాన్సెస్ లేదు దీనికి ముందే జెస్సీ సొసైటీ ఆఫ్ అమెరికాని వల్ల ఇతను మిగతా సూపర్ హీరోస్ లాగనేగా అని అనుకొని ఫైట్ చేసి ఉండొచ్చు లేదా సూపర్ మ్యాన్ లైట్గా మన బ్లాక్ అడమ్ని వాన్ చేసి వెళ్ళుండొచ్చు బట్ ఖచ్చితంగా మన బ్లాక్ ఎడమ్ సూపర్ మ్యాన్నే అతని పెద్ద విల్లన్ అని అనుకుంటాడు సో టెక్నికల్గా కామిక్లో షజాం యొక్క పెద్ద విల్లన్ బ్లాక్ ఎడమ్ అని ఉన్న ఈ మూవీ ఫుల్గా చాలా చోట్ల ఆబ్వియస్లీ ఇతనే ఒక పవర్ఫుల్ అన్స్టాపబుల్ ఫోర్స్ అని చూపించారు అండ్ ఆబ్వియస్లీ చాలా చోట్ల మన సూపర్ మ్యాన్ని ఇతనికి ఈక్వల్ అనేలాగా పుష్ చేశారు అలా చూస్తే ఫ్యూచర్ ఆఫ్ డీసీలో ఖచ్చితంగా మన బ్లాక్ అడమ్ వస సూపర్ మ్యాన్ జరుగుతుంది సూపర్ మ్యాన్తో చేరి మన షజాం కూడా ఫైట్ చేయొచ్చు దానికి ఛాన్సెస్ ఎక్కువ బట్ చాలా పెద్ద ఫోకస్ మన బ్లాక్ కడమ్ వస సూపర్ మ్యాన్గానే ఉంటుంది సో ఆ చోట్ల మన సూపర్ మ్యాన్ రెడ్ కలర్ సూట్ వేసుకొని వచ్చుంటారు దీన్ని చూసిన చాలామందికి చేయి ఈ కట్ కట్లో బ్లాక్ కలర్ సూట్ వేసుకొని ఉంటారే ఇప్పుడు ఎలాగా రెడ్ కలర్ సూట్ వచ్చింది అనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది టెక్నికల్గా ఇంతవరకు కట్ కట్ని అని అనౌన్స్ చేయాలా జస్టిస్ లీగ్ యొక్క ఎండ్ లో మన సూపర్ మ్యాన్ రెడ్ కలర్ సూట్ వేసుకునే ఉంటారు సో దాని యొక్క కంటిన్యూషన్ గానే ఈ బ్లాక్ కడమ్ ని పుష్ చేస్తున్నారు సో ఇది స్లైనర్ కట్ యొక్క కంటిన్యూషన్ కాదు అది అందరు గుర్తుపెట్టుకోండి మేబీ ఫ్యూచర్ లో అది మారే ఛాన్సెస్ ఉంది బికాస్ జస్టిస్ లీగ్ చాలా మందికి నచ్చదు అండ్ ఈ బ్లాక్డం కన్నా ముందే రెండు చోట్ల మన హెన్రీ క్యాపిల్ సూపర్ మ్యాన్ని టీస్ చేశారు ఒకటి షజా మూవీ యొక్క ఎండ్లో ఇంకోటి వచ్చి ఆ పీస్ మేకర్ సిరీస్ యొక్క ఎండ్లో అందరూ జస్టిస్ లీగ్ మెంబర్స్ వచ్చి ఉంటారు మన ఫ్లాష్ అండ్ ఆక్వామ్యాన్ ముఖం మాత్రమే చూపించారు ఆబ్వియస్లీ మన సూపర్ మ్యాన్ యొక్క ఫేస్ని సరిగ్గా చూపించారు సో రెండు చోట్ల వచ్చింది మన హెన్రీ క్యాపిల్ సూపర్ మ్యానే బట్ ఫేస్ని మాత్రం చూపించారు అండ్ దీన్ని బట్టి చూస్తే మన బ్లాక్ అడమ్ కన్నా ముందే షజామ్ ఉన్న విషయం సూపర్ మ్యాన్కి తెలిసిందండి అండ్ షజామ్కి ఎలాగ పవర్స్ దొరికింది అని అన్నిటినీ తెలుసుకొని ఉంటాడు సో ఇదే టెక్నిక్నే మన బ్లాక్ అడమ్ ఫాలో చేస్తున్నాడు బట్ అతను చెడ్డోడ్గా ఉన్నాడు అందువల్ల మనం సపరేట్గా ఫైట్ చేసే బదులు షెజాబ్ని తీసుకొచ్చి వాళ్ళని పెట్టి ఫైట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనే థాట్ పాసిబుల్లీ మన సూపర్ మ్యాన్కి వచ్చి ఉంటుంది సో మన షెజాంని కూడా తీసుకుని వచ్చి ఉండొచ్చు మన బ్లాక్ ఆడమ్తో మాట్లాడడానికి చూద్దాం సో ఫ్యూచర్ ఆఫ్ డీసీ స్టోరీ ఇక్కడ నుంచో స్టార్ట్ అవుతుంది చూద్దాం ఎలా ఉంటుందో బట్ ఎప్పుడ్రా ఈ సూపర్ మ్యాన్ వర్సెస్ బ్లాక్ ఆడమ్ జరగబోతుంది అని అడిగితే ఇప్పుడే డీసీ యొక్క ఫస్ట్ ఫేజే స్టార్ట్ అయింది సో ఇదే మన డీసీ యొక్క ఫస్ట్ మూవీ ఐరన్ మ్యాన్ వన్ లాగా ఈ బ్లాక్ ఆడమే టెక్నికల్లీ ఫస్ట్ మూవీ అని అనుకోండి సో ఇతనే ఈ ఫేస్ ఫోన్లో విలన్గా ఉండబోతున్నారంట ఎలాగ మన అవెంజర్స్లో లోకీని విలన్గా తీసుకొచ్చారో అదేలాగా ఈ ఫేస్ లో ముఖ్యమైన విలన్గానే మన బ్లాక్ అండ్ ఉండేలాగా చెప్తున్నారు మోర్ లైక్ ఒక ట్యాన్ హౌస్ లెవెల్కి అతని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఈ పోస్ట్ క్రెడిట్ సీని బట్టి చూస్తే ఆబ్వియస్లీ కాంటాక్ట్ లోపలే మన బ్లాక్ ఆడమ్ ఉంటున్నారు సో అంతలో ఏదైనా ప్రాబ్లం జరిగితే ఈ కాంటాక్ట్ని దాటి ఈ లోకం ఫుల్ నాకు కావాలి అని మన బ్లాక్ ఆడమ్ వెళ్ళొచ్చు సో దాని మూలికంగా కామిక్లో జరిగిన ఆ బ్లాక్ ఆడమ్ వరల్డ్ వార్ త్రీ స్టోరీ లైన్ స్టార్ట్ అవ్వచ్చు చూద్దాం సోయా ఇదే గాయ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ